సో పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు, అంటే ఎవరికి కూడా మేజర్ ఏజ్ రాలేదు. బ్రహ్మాజీ గారు తప్ప ఎవరికి ఓటింగ్ ఏజ్ రాలేదు? ఎందుకు జరగట్లేదు నియోజకవర్గంలో? హలో, అది ఆగస్ట్ 12 తెలుస్తుంది. అవును, మీరేంటి మళ్ళీ సర్పంచ్ గా అయితే బంగారు రాజు లాగా నిలబడ్డారు? మీరు డైరెక్ట్ పాలిటిక్స్ వెళ్ళిపోతారా దీని తర్వాత? కాదు, అసలు ఆల్రెడీ స్క్రీన్ మీద చేస్తున్నాను కాబట్టి నా కోరిక అక్కడే ఏమో, ఎవరికి తెలుసు ఇక్కడ నుంచి ట్రైనింగ్ అన్ని తీసుకొని 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 పాలిటిక్స్ లోకి వెళ్తారేమో. బంగారాజు బంగారాజు లో ఉన్నట్టు సర్పంచ్ నేను రియల్ లైఫ్ లో అయితే అంతే. ఓకే, సో నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు. ఇది సినిమా స్టార్ట్ అయిన ఒక 25 నిమిషాల కల్లా ఒక బ్యాంగ్ వస్తుంది ఒక రివ్యూవర్ గా. ఎట్లండి అలా? హౌ 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 ఐ నో నా ఐ వాచ్ నో వ్యూవర్ రివ్యూవర్ ఇంటర్వ్యూవర్ ఆల్ నో దట్స్ వై. మామూలుగా లేదు అసలు అది, అంటే ఒక త్రివిక్రమ్ గారు బోయపాటి త్రివిక్రమ్ గారితో మీరు వర్క్ చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు, బోయపాటి గారు మిస్ అయ్యారు అంటే నెక్స్ట్ ఏమైనా ఉందని ఉంటది ఉంటది ఇప్పుడు మీకు ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగుల్లో సినిమాలో నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అదేంటి? హలో, ఎన్ని సినిమాలు చేశారు? అది వేరే, ఇది వేరే. మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి మనకి ఇప్పుడు ఇందులో కాంటెక్స్ట్ ఏంటి అంటే త్రివిక్రమ్ గారి సినిమాలో లాగా పంచుల అన్నారు కదా, ఆ పంచుల్లో నుంచి ఏదో ఒక పంచ్ చెప్పొచ్చు లేదా ఏదైనా ఒక హీరో డైలాగ్ చెప్పొచ్చు పవర్ఫుల్. నేను డైలాగ్ చెప్పడం చూసారా ఎప్పుడైనా స్టేజ్ మీద? భలే వాళ్ళే, మీరు సినిమాలో మొత్తం చెప్పేది డైలాగులు మన బింబిసారాలో కూడా చూసాం. సినిమాలో కాదు, బయట. బయట చెప్పరా? బికాజ్ దే డోంట్ పే. పే నో పే. సరే, మీకు ఇష్టమైన డైలాగ్స్ ఎనీ వన్ పవర్ఫుల్ డైలాగ్ ఆఫ్ ఎనీ హీరో? చాలా ఉన్నాయండి. చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఓకే కదా అని పీకేస్తే పీక్ కోస్తారు. అప్పటికి 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 ఇంకా నాకు తెలిసి బాగున్నా తన సినిమా తన సినిమాకి చెప్పేయచ్చు. ఎవరి మూవీ ఎవరి డైలాగ్ ఏదో పంచి భయపడితే భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నావా షూటర్ ని కాల్చి పడేస్తా? భయపడితే భయపడిపోవడానికి భయపడితే భయపడిపోవడానికి ఓటర్ ని అనుకుంటున్నావా షూటర్ ని కాల్చి పడేస్తా? కాల్చి పడేస్తా ఎంత ముద్దుగా చెప్పాను, ఇలా చెప్పాలి కదా, ఇలా కాల్చినా బాగుంటుంది. కాల్చి పడేస్తా, కాల్చుకోండి, మీరు కాల్చుకోండి. మీరండి రాజశేఖర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు. నేనా? గన్ను చూడాలనుకోండి తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకోవద్దు. నిజంగానే నాకు ఇప్పుడు ఆయన చూడాలి, వీళ్ళందరూ చెప్పారు మీరు ఒక్కళ్ళు చెప్పకపోతే. అందుకని మీకు ఒక డైలాగ్ నేను ఇస్తా, మీరు అది చెప్పండి. మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను కొట్టక ముందే మైండ్ బ్లాక్ అయినట్టు. ఓకే, డన్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shobhan. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Deva Katta. Please subscribe to IndiaGlitz.